ఏ విధంగా మనం చేయగలమో ఆ విధంగా చేయాలని చెప్పి మరి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా గౌరవ శాసనసభ్యులే ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నారు. ఈవేళ సుమారు 500 మంది మన జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఆ డిఎస్సి కోచింగ్ ని ఫ్రీగా మరి పొందుతున్నారు. అటు ఏరగట్టం నుండి ఇటు నరసరపేట అటు మందస పలాస చాలా వైపు నుండి సుమారు 500-600 మంది వస్తున్నారండి. చాలా మంది ఆశలో ఉంటున్నారు. మరి దానికి అవసరమైనటువంటి స్టేట్ దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళకి ఇవ్వడానికి ఆందోళన కూడా స్వయంగా నేనే ఇస్తానని చెప్పి ఆయనే స్టేట్ ఫ్యాకల్టీకి పర్ డే 10,000 రూపాయలు చొప్పున ఆ క్లాసులకి కూడా ఇస్తున్నారు. తర్వాత అకామిడేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత తరగతి గదిలో 2 ఏసీలు ఏర్పాటు చేశారు. అలాగే సౌండ్ సిస్టమ్, మైక్రోఫోన్, కార్డ్లెస్ ఫోన్లు, అలాగే 2 కంప్యూటర్లు, ప్రింటరు, మొత్తం ఫర్నిచర్ సుమారు ఒక 100 చైర్స్, ఇవన్నీ మరి ఎవరైతే ఉన్నారో స్పాన్సర్స్ వాళ్ళ చేత కొనిపించి దగ్గరుండి మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల తాలూకా ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకొని స్వయంగా, ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు తెలుసు, స్వయం కృషి మీద ఎన్నికైనటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే మన గౌరవ శాసనసభ్యులు. సో స్వయం కృషి లేదంటే ఆదివారం తాలూకా విలువ తెలుసు కాబట్టి దీన్ని గుర్తించి ఎంతటికైనా నేను ఉంటానని చెప్పి ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించండి చెప్పి ఈవేళ పాతపట్నంలో మహేంద్ర జూనియర్ కళాశాలలో ఈవేళ శిక్షణ అవుతుంది. ఈవేళ సైకాలజీ క్లాస్ అవుతుంది. హౌస్ఫుల్గా ఉంటారు ఇప్పుడు కూడా. ఈవేళ కూడా 300-400 మంది క్లాస్ వింటున్నారు. అలాంటి ఏర్పాటు చేశారు. ఇంకోటి ఎవరైనా సరే ఆర్థికంగా ఇంకా వెళ్ళి రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, ఆ ట్రాన్స్పోర్ట్ సహాయం కూడా నేను చేస్తామని చెప్పారు. ఇంకా ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇంకా 2 కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని ఈవేళే చెప్పడం అనేటువంటి జరిగింది. మరి అంటే విజయకి ఎంత ప్రాధాన్యత ఎగితే మాది ఇప్పుడే మా 12 ఒంటిగానికి వచ్చింది ఇక్కడ గ్రామ సైన్స్ నుంచి. అంటే సమయం అనేది చాలలేదు. రెండోది ఎంపీలో మీటింగ్ ఉంది, సార్ కలుసు, స్టాండింగ్ కౌన్సిల్ ఎట్టి బస్ అక్కడ మీటింగ్ పెట్టిన వాళ్ళు. అయితే ఒక్క విషయం ఏంటంటే మీతో ఇలా ముఖాముఖి అందరూ గౌరవించారు, ఇవన్నీ ఒకటి మన సమస్యలు మీ దగ్గర ఉన్న సమస్యలు నేను తెలుసుకోవాలి. అసలు నేను పరిష్కరించడంలో లేదంటే నాకు కూడా అవగాహన కావాలి. కాబట్టి ఈరోజు ఆగిపోతే రేపు ఆగిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రతి విలేజ్ నుంచి ఎంపీటీసీ పరిధిలో నుంచి షెడ్యూల్ వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళ షెడ్యూల్లో ఆ నాయకులు అధికారులు మీ దగ్గర ఉంటారు. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడే